హె ఆల్ వెల్కమ్ టు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేను కూడా బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ఏంటంది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసేయండి కొంచెం కోల్డ్గా ఉంది అందుకని వాయిస్ అయితే లైట్గా చేంజ్ అయిందన్నమాట ఇక్కడైతే మేము డిమార్ట్కి వచ్చాము కొన్ని కావాల్సిన వస్తువులు తీసుకోవాలి అని చెప్పేసి వచ్చామన్నమాట ఇక్కడైతే బకెట్స్ పెట్టారు స్ట్రాంగ్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి చూస్తున్నారు ఇక్కడైనా సో బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే పలుచకొండ అంటే కాస్ట్ని బట్టి అనమాట చిన్న దగ్గర నుంచి పెద్ద పెద్ద బకెట్స్ దాకా కూడా ఉన్నాయి సో ఇంకా మేమైతే మాకు కావాల్సిన వస్తువులు మేము మేమైతే బయటకు వచ్చేసాము మేమైతే ఆ బకెట్ అయితే తీసుకోలేదు ఇంకా కొన్ని వస్తువులే చాలా తక్కువే తీసుకుని వచ్చేసామన్నమాట మ్యాగీ ప్యాకెట్ ఒకటి బిస్కెట్స్ బ్యాటరీస్ బ్రషెస్ టూత్ బ్రష్ అండ్ నెక్స్ట్ చీపురు ఈ చీపును అయితే ప్లాస్టిక్ తీసుకున్నాం ఈసారి ప్రతిసారి పా మామూలు చిప్పులు పాడైపోతున్నాయి అందుకని ప్లాస్టిక్ ప్లాస్టిక్ చీపులు అయితే తీసుకున్నాం అనమాట చూడాలి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి యూస్ చేసి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే ఇది డిమార్ట్లో తీసుకోలేదు బయట తీసుకున్నాము డిమార్ట్లో వచ్చేసి వేరేది ఉంది ఆ కంపెనీది స్ట్రాంగ్గా ఉంది ప్రైస్ కూడా దానికి తగ్గట్టే ఉందన్నమాట సర్లే అని చెప్పేసి ఇదైతే బయట తీసుకున్నాము బట్టలు ఉంటాయి కదా ఉతికిన బట్టలు కానీ లేదంటే విడిచిన బట్టలు కానీ ఏదైనా మనం మడత పెట్టుకోలేకపోతే అవి అయితే చీరలో పెడుతున్నాము చైర్లో అలా ఏదైనా ఉతికి ఆర్ఎస్ వెంటనే తెచ్చిన బట్టలు అలా చైర్లో పెడితే కూర్చోవడానికి ఉండట్లే అని చెప్పేసి ఇది తీసుకున్నాము ఇందులో అయితే ఒక పక్కకు ఉంటాయి కదా మనం మళ్ళీ మడత పెట్టుకునే వరకు కూడా మనకు అడ్డు రావు అని చెప్పేసి అది బాగా యూజ్ అవుతుంది ఇంకా అవి తీసేసుకుని అయితే ఇంటికైతే వచ్చాం వచ్చాము మేము ఇంకా ఇయర్ రింగ్స్ అయితే తీసేసి పక్కన పెడుతున్నాను అనమాట ఇంత పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ నేను ఎక్కువగా పెట్టుకోను ఎప్పుడైనా నా దగ్గర ఉన్న కూడా చాలా తక్కువ ఎక్కువ ఉండవు అసలు ఇంకా ఎప్పుడైనా అనమాట ఇంట్రెస్ట్ ఉండాలి సో ఇదైతే నేను పెట్టుకోవడం సెకండ్ టైం ఐ థింక్ ఇవి తీసుకున్న తర్వాత చిన్న చిన్న ఎల్లో కలర్ నువ్వలాగా వచ్చాయి బాగుంటాయి ఇయర్ రింగ్స్ అయితే సో అది ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే ఒక స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ స్వీట్ రెసిపీ మీతో కూడా షేర్ చేస్తాను పదండి సో ముందైతే పాలు తీసుకున్నాను ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీయే చేస్తున్నాను అంటే అంత ఓపిక లేదు ఎక్కువ ఎక్కువ టైం పడుతుంది అనమాట చేయడానికి సో అందుకనేసి కొంచెం క్వాంటిటీ ఏదో సరదాగా చేయాలనిపించి చేస్తున్నాను నేను మేగడ ఆల్రెడీ తీసేసిన పాలే ఇవి ఆల్రెడీ మరిగించి పైన మేగడ తీసేసాను అయినా సరే మనకు మరుగుతుంటే ఏంటంటే మేగడ ఫామ్ అయిపోద్ది కదా ఆ మేగడ మనకి ఫామ్ అవ్వకుండా చూసుకోవాలండి ఎందుకంటే మనకి స్వీట్ కంప్లీట్ అయిన తర్వాత నేను చేసేది వచ్చేసరికి కళాకండ్ స్వీట్ అనమాట స్వీట్ కంప్లీట్ అయ్యేసరికి మనకి మేఘళ్ళ మేఘడ్లగా నోటికి చుట్టుకు అస్సలు బాగా రాదు తినడానికైతే అందుకనేసి మనం అసలు మేగడ ఫామ్ అవ్వనివ్వకుండా చూసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా కలుపుకోవాలి ఎప్పుడైనా మధ్యలో ఒకసారి ఆగిపోయినా పైన మేగడ లాంటిది ఏమైనా ఫామ్ అయిపోతే పక్కకు తీసేసి పాడేసుకోవాలన్నమాట అండ్ ట్రస్ట్ మీ ఈ స్వీట్ అయితే మీరు నిజంగా బయట షాప్లో కొన్నట్టుగానే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నాను ఈ రెసిపీని అయితే చాలా ఈజీ కూడా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కంటిన్యూస్ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్లేమ్ కూడా మరీ హైలో పెట్టేసుకోవద్దు అంటే స్టార్టింగ్ కొంచెం సేపు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న కొంచెం ఎండింగ్ వచ్చేసరికి ప్రాసెస్ లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట కొంతమంది అయితే ఫస్ట్ నుంచి లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటారు బట్ టైం అయితే చాలా తీసుకుంటారు అందుకని నేను ఫస్ట్ అంతా కూడా మీడియంలో పెట్టేసి చేసేసి ఇంకా లాస్ట్కి వచ్చేసి కొంచెం ఫ్లేమ్ అయితే తగ్గించుకున్నాను ఇక్కడ చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే చేస్తున్నాను ఈ పొయ్యి అంటే కొంచెం నాకు స్లో ఉందనమాట కొంచెం బర్నర్స్ దగ్గర అది కూడా కొంచెం పొడవాల మరి ఏదో చెయ్యాలి అండ్ ఇక్కడ నేను షుగర్ అయితే తీసుకున్నాను ఎవరి స్వీట్కి సరిపడినంత షుగర్ వాళ్ళు తీసుకోవచ్చు మేబీ నాకు ఒక మనం ఒక అర లీటర్ పాలు తీసుకుంటే అర లీటర్కి కూడా ఇక్కడ అర లీటర్ కన్నా తక్కువే తీసుకున్నట్టున్నాను అర లీటర్ తీసుకున్నాను అర లీటర్ పాలు తీసుకుంటే ఒక ఐదు ఆరు స్పూన్లు షుగర్ అయితే పడుతుంది నేను ఇక్కడ అర లీటర్ కన్నా తక్కువే తీసుకుని ఉంటాను అర లీటర్ తీసుకున్నాను మరి సో మనం షుగర్ అనేది మన స్వీట్కి తగ్గట్టు వేసుకోవాలి టేస్ట్ చూసుకుని మరీ పెద్ద స్పూన్స్తో చెప్పట్లేదు నేను నార్మల్ ఒక మీడియం స్పూన్స్ ఉంటాయి కదా ఆ స్పూన్తో కొలత చెప్పాను అండ్ టేస్ట్ చూసుకోండి మరీ స్వీట్ ఎక్కువ వేసినా మరీ తక్కువ వేసినా బాగోదు కొంచెం స్వీట్ తినే వాళ్ళైతే ఒక అర స్పూన్ ఎక్కువ వేసుకుంటారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం దలసరి గిన్నె మాత్రమే తీసుకోవాలి ఈ పాలైతే కొంచెం కొంచెంగా చెక్కబడుతున్నాయి మీరు ఇక్కడ చూసినట్టయితే మనం దీంట్లోకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వాడమండి చిన్న చిన్న ఈ టిప్స్ పాటిస్తే చాలు ఇప్పుడు నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఏవైతే ఉన్నాయో దళసరి గిన్నె తీసుకోవడం ఫ్లేమ్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం అలాగే షుగర్ అని ఈ పైన మేగడని అక్కడ పక్కనే ఉండి చేసుకోవాలి ప్రాసెస్ ఇక్కడ పాలు చూసారు ఎంత తగ్గిపోయాయి అసలు తీసుకున్న క్వాంటిటీకి చాలా చాలా పాలు తగ్గిపోయాయి ఇప్పుడు మనము చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతోనే కంటిన్యూస్ ఉండాలి బికాస్ మనకి ఏంటంటే పాలు తగ్గిపోయాయి కాబట్టి చిక్కబడుతున్నాయి కాబట్టి అడుగు అంటుతూ ఉంటుంది అనమాట సో ఆ అడుగు అయితే అంటకూడదు పాలు అయితే ఇంత చిక్కగా ఉన్నాయి చాలామంది అయితే ఇక్కడ మనకి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని తాగుతారనమాట చాలా బాగుంటుంది దీని టేస్ట్ కూడా మనకి కోవా పాలు తాగినట్టుగానే అనిపిస్తుంది కొంచెం ఇలా పలుచుకోనప్పుడు కూడా ఆఫ్ చేసుకుంటారు అండ్ నెక్స్ట్ కొంచెం ఈ స్టేజ్లోకి వచ్చేటప్పుడు మనం కోవా చేసుకుంటున్నట్టయితే దీంట్లో కొంచెం మిల్క్ పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది ఇంకోసారి నేను ఎప్పుడైనా చేసినప్పుడు అది మీకు షేర్ చేస్తాను ఆ రెసిపీ అనేది అండ్ ఇది కలాఖండ్ రెసిపీ కాబట్టి దీంట్లో ఇంకా నేను ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ కూర్చోవడమే అదైతే మనకి దగ్గర పడిపోతుంది బాగా ఇంకా మనకి లాస్ట్ స్టేజ్లో ఉంది ఇది అండ్ ఇక్కడ చూడండి గాయస్ మనకి ఎంత థిక్గా అయిపోయింది అసలు ఈ స్టేజ్లోనే మనం అడుగంటేస్తే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి అలా కలుపుతూనే ఉన్నాను అనమాట కంటిన్యూస్ టైం అయితే బాగా తీసుకుంటుందండి మనం పాలు క్వాంటిటీ పెంచుకుంటే ఇంకా మనకు టైం పడుతుంది సో కష్టానికి కొద్దీ ఫలితం అంటారు చూసారా అంత బాగుంటుంది స్వీట్ కూడా మరి ఎప్పుడైనా ఉన్నప్పుడు సరదాగా ఒక రెండు లీటర్ల పాలు తీసుకుని చేసుకోండి ఇంకా మనం బయట కలాకండ్ స్వీట్ అయితే ఎప్పుడు ఎప్పుడు కొన్నా కూడా మనం చేసుకున్నదే మనకి బాగుంది అని అయితే ఖచ్చితంగా అనిపించేస్తుంది గ్యారెంటీగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలా బాగా దగ్గరికి పడిపోయిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చాలామంది ఇలా ఉన్న స్టేజ్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటారు అది మీ ఇష్టం అది నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయడం లేదు అండ్ ఫైనల్లీ మనం ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలంటే ఇలా బాగా దగ్గరకు వచ్చేసి మనకి కలకండ్ ఎలా ఉంటుందో తెలిసిపోతుందండి అలా కొంచెం ఇలా సెపరేట్ సెపరేట్ అయినట్టుగా ఉంటుంది కదా అది లైట్గా విరుగులాగా అలా మనకు తెలిసిపోతుంది అనమాట అలా అని చెప్పేసి పాలైతే విరగకూడదండి సేమ్ ఇదే ప్రాసెస్ ఇది వచ్చేసి క్రీమీగా ఉంటుందన్నమాట మనకి పాలు విరిగి వేరు ఈ కన్సిస్టెన్సీ వేరు అనమాట ఇక్కడ నేనైతే నేను చేసుకున్న క్వాంటిటీకి అయితే ఇంత వచ్చింది నాకు సో ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఒక నెయ్యి రాసేసి ఒక పాత్రకి దాంట్లో పెట్టేసి చల్లారిపోనిచ్చారనమాట మనం పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అంటే ఏమైనా డ్రై ఫ్రూట్స్ అవి పిస్తా కానీ జీడిపప్పు కానీ చిన్న చిన్న పీసెస్గా పెడతారు కదా సో అలా కూడా పెట్టుకోవచ్చు డెకరేట్ డెకరేటివ్గా అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఎంత అసలు నిజంగా బయట షాప్లో దాని మీద మనకి బాగుంది ఎందుకంటే చాలా ప్యూర్గా మనం చేసాం ఏమాత్రం మనకి కల్తీ అనేది లేకుండా ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ అయితే ఇంకా సూపర్ టేస్ట్ అండి నేను చెప్ నేను చెప్పడం కన్నా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కలాఖండ్ ఎలా చేసుకోవాలండి చాలా మంది కళాకర్ణి విరిగిన పాలతో చేస్తాము అని అంటారు అనమాట అసలు కాదు ప్రొసీజర్ అయితే ఇది ఒకసారి ఫాలో అయ్యి నాకు చెప్పండి ఎలా వచ్చింది ఏంటనేది ఇది వచ్చేసి ఏంటంటే ఈ లిక్విడ్ వ్యాపారేనండి దీనిపైన ఫోన్ నెంబర్ కూడా ఉంది చూడండి నోట్ చేసుకోండి దీని గురించి చెప్తాను మీకు ఇప్పుడు ఇది వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట సో ఇది ఇంటి దగ్గర మెడికల్ షాప్లో దొరికింది నాకు మనం ఎప్పుడైనా సరే కోల్డ్తో కానీ త్రోట్ ఇన్ఫెక్షన్తో కానీ హెడ్ ఏక్తో నెక్ పెయిన్ ఇంకెక్కడైనా సరే మనం చాలా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు మైగ్రైన్ కూడా తగ్గుతుంది దీనివల్ల రిలీఫ్ ఉంటుందని చెప్పేసి అన్నారనమాట స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందని చెప్పేసి ఇది మనకి ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఇచ్చారు ఎలా యూస్ చేయాలి కొంచెం ఒక డ్రాప్ తీసుకొని మనకి మసాజ్లా చేసుకోమని చెప్పి అన్నారు అనమాట నెక్స్ట్ త్రోట్ ఇన్ఫెక్షన్ హెడ్ యాక్ ఉన్నప్పుడు మనం దీన్ని వేడివేడి వాటర్లో ఒక డ్రాప్ కూడా వేసి మనం ఆవిరి కూడా పట్టొచ్చండి చాలా రిలీఫ్ అయితే ఉంటుంది మనకి నార్మల్గా విక్స్ ఇవన్నీ రాసుకొని మెదడు కూడా రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట ఇది జస్ట్ ఫిఫ్టీన్ రూపీసే దీనిపైన నెంబర్ కూడా ఇచ్చాను కదా నేను అదే సారీ నెంబర్ కూడా ఉంది కదా వాళ్ళు మెన్షన్ చేశారు కదా ఒకసారి మీకైతే అవసరమైతే కాల్ చేయండి ఎక్కడైనా మీ ఇంటి దగ్గర మెడికల్ షాప్లో దొరికితే తీసుకోండి లేదంటే నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి సో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించి షేర్ చేశాను అనమాట అంతేనండి ఈ బ్లాగ్ ల్యాండ్ చేసేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో బ్లాగ్తో కలుద్దాం బాయ్ బై టేక్ కేర్